హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో కిచెన్ టిప్స్ చూద్దామండి. ఈ టిప్స్తో కష్టమైన పనులు కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇంట్లో దోశపిండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2 డేస్కి దోశపిండి పుల్లగా అయిపోతుంది కదా. సో దాన్ని మనం ఏం చేయాలంటే, ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేయండి. ఆ పేస్ట్ని దోశపిండిలో కలపండి. ఇలా కలపడం వల్ల దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దోశ చాలా పల్చగా బాగా వస్తుందండి. దోశపిండిని కానీ బాణలు కానీ మనం వాడగా వాడగా బ్యాక్ సైడ్ బ్లాక్గా అవుతుంది కదండి. సో ఆ బ్లాక్ అలాగే ఉంటే వేడి తక్కువగా తగులుతుంది. సో మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆ బ్లాక్ని పోగొట్టుకోవచ్చు. కొంచెం పేస్ట్ తీసుకోండి, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగర్ వేసి బాగా గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి బాగా రబ్ చేయండి. అలాగే కొంచెం సేపు తర్వాత మెటల్ స్క్రబ్బర్తో బాగా రబ్ చేసి వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత వైట్గా బాగా వస్తుందండి ప్యాను, మీరే చూస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మనం కుంకుమ పెట్టుకుంటాం కదండి, అలా కుంకుమ పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి అది రాలిపోతుంది కదా. అలా రాలిపోకుండా ఉండాలంటే కొంచెం వ్యాజ్లిన్ కానీ లిప్ బామ్ కానీ కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో కొంచెం రాసుకొని కుంకుమ పెట్టుకుంటే రాలిపోకుండా అలానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం స్టోన్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ వాడుతూ ఉంటాం కదండి, దానిలో ఉండే స్టోన్స్, కుందన్స్ అప్పుడప్పుడు రాలిపోతూ ఉంటాయి కదా. అలా రాలిపోయినప్పుడు మనం వెంటనే ఆ స్టోన్ని అందించుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. మనం డైలీ వాడే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ని ఏ కలర్ స్టోన్ రాలిందో ఆ కలర్ నెయిల్ పాలిష్ ఒక డ్రాప్ వేసి అంటించండి. 2 మినిట్స్ తర్వాత అది బాగా అంటుకుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ టిప్స్ అన్నీ, మీకు ఏ టిప్ నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. హలో గాయస్, నేను మీ కీర్తి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.